రాజ్యపాలన, నిర్వహణ, సమస్యల పరిష్కారం వీటికి ఉపయోగించే పద్ధతులే ఈ సామ దాన భేద దండోపాయాలు. సామం సామరస్యంగా మాట్లాడి తేల్చుకోవడం, దానం బహుమతులు లేదా నచ్చిన వాటిని ఇచ్చి పుచ్చుకోవడం, భేదం ఎదుటివారి బలగాన్ని చిన్నాభిన్నం చేయడం. ఇది పరోక్షంగా సూక్ష్మరీతిలో మానసికంగా కంటికి కనిపించని విధంగా వేసే ఎత్తు. దండన ఇది భేదానికి పూర్తిగా ఆపోజిట్. బలాన్ని సూటిగా ఉపయోగించి యుద్ధాన్ని ప్రకటించడం లేదా శిక్షలు విధించడం. అర్థశాస్త్రంలో సామదాన భేద దండోపాయాలు చాలా ప్రసిద్ధి చెందిన టాపిక్. అఫ్కోర్స్ ఇవాల్టికి మేనేజ్మెంట్ సినారియోలో ఈ నాలుగు విధానాలు అనుసరిస్తున్నాం. అయితే మహాభారతంలో ఇవే నాలుగు విధానాలు ఉపయోగించి ధర్మరాజు తమ్ముళ్ళు అతన్ని చక్రవర్తిని చేశారు. ఆ విషయాలన్నీ దిగ్విజయ పర్వంలో ఉంటాయి. సో ఇప్పుడు ఆ పర్వాన్ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ముందుగా ఒక ఫన్ ఫ్యాక్ట్ తో మొదలు పెడదాం. విజయం అనే పదానికి అర్థం సక్సెస్, కానీ దిగ్విజయం అనే పదానికి అర్థం దిక్కులను జయించడం. అంటే ప్రపంచాన్ని అన్ని వైపుల నుంచి జయించడమే దిగ్విజయం. మహాభారతంలో పాండవులు దిగ్విజయవంతులైన ఘట్టమే ఈ దిగ్విజయ పర్వం. ఇందులో ధర్మరాజు సోదరులు త్రేతాయుగానికి చెందిన ఒక ప్రముఖ వంశం, ఒక ప్రముఖ అసురాధిపతిని కలుసుకోవడం, భరతఖండం దాటి చైనా, టిబెట్, గ్రీస్ అండ్ రోమ్ ప్రాంతాలకు పంపిన సందేశాలు పెద్ద హైలైట్స్. మన ఛానల్లో మిగతా వీడియోస్తో పోల్చితే ఈ కంటెంట్ మీకు వినడానికి ఛాలెంజింగ్గా ఉండొచ్చు. నేను నా టీం మొత్తం ఈ కంటెంట్ని మీకు ప్రజెంట్ చేయడానికి అంతకంటే ఎక్కువ ఛాలెంజెస్ని ఫేస్ చేశామని చెప్పాలి. సో మాకు సపోర్ట్ చేయాలనిపిస్తే వెంటనే ఒక లైక్ కొట్టి కామెంట్తో మమ్మల్ని మోటివేట్ చేయండి. ఇలాంటి ఏన్షియంట్ కాంటెంట్ని ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టమున్న వారికి షేర్ చేయండి. సభాపర్వంలో అగ్నిదేవుడు, మయసభను నిర్మించిన మయుడు, వీళ్ల ద్వారా అర్జునుడు ఒక శ్రేష్టమైన విల్లు, ఎన్ని బాణాలు పెట్టినా ఇంకా చోటుండే రెండు అంబుల పొదలు, రథం, ధ్వజం, ఒక సభను పొందాడు. అయితే అర్జునుడు వాటిని ఉద్దేశిస్తూ తన అన్న యుధిష్ఠిరుడితో, ఓ రాజా, ఇప్పుడు నా దగ్గర ధనస్సు, అస్త్రాయుధాలు, బాణాలు, పరాక్రమం, మిత్రులు, భూమి, కీర్తి, బలం అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక మనిషి ఎంతో కష్టపడితే గాని దక్కనివి. ఇప్పుడు మన రాజ్యాన్ని విస్తరించాలన్న ఆలోచన నాకొచ్చింది. మిగతా రాజులందరూ మీకు గౌరవాన్ని అందించాలని నేను కోరుకుంటున్నాను. తిథి నక్షత్రాలు చూసుకుని ఒక మంచి రోజున నేను ఉత్తరం దిశగా దండయాత్రను మొదలు పెడతాను అని చెప్పాడు. దానికి ధర్మరాజు, అర్జున నీ ప్రయాణాన్ని మొదలుపెట్టు, కాని దానికి ముందుగా బ్రాహ్మణులు నీ మంచి కోరుతూ మంత్రోచ్చారణ చేస్తారు. అది పూర్తయిన తర్వాత వెళ్ళు, అప్పుడే మన శ్రేయోభిలాషులందరూ ఆనందిస్తారు, శత్రువులు దుఃఖిస్తారు. ఓ పార్థ, నువ్వు కోరుకున్నట్టే ఎలాంటి అనుమానం లేకుండా విజయుడిగా నిలుస్తావు అంటూ తన అంగీకారాన్ని తెలిపాడు. అన్న ఆమోదించడంతో అర్జునుడు చతురంగ బలగాలతో అగ్నిదేవుడిచ్చిన దివ్య రథంపై బయలుదేరాడు. భీమ, నకుల సహదేవులు కూడా అదే విధంగా ధర్మరాజు ఆదేశం తీసుకుని వాళ్ల ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అర్జునుడు ఉత్తరం దిశగా, భీముడు తూర్పు, సహదేవుడు దక్షిణం, నకులుడు పడమర దిక్కున దండయాత్రలు చేశారు. దండయాత్రల గురించి చెప్పే ముందు మన కంటెంట్ దాటి మీకు ఒక విషయం చెప్పాలి. రీసెంట్ గా సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి చదవడం మొదలు పెట్టాను. అతని సైకాలజీ వర్క్స్ పురాణాల్లో ఉన్న కొన్ని విషయాలకు దగ్గరగా ఉన్నాయనిపించింది. మీరు కూడా సైకాలజీ గురించి తెలుసుకోవాలని ఆశపడితే ఇతని గురించి ఒక్కసారైనా ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. కుకు ఎఫ్ఎంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ బయోగ్రఫీకి సంబంధించిన తెలుగు ఆడియో బుక్ ఉంది. యాప్ సబ్స్క్రిప్షన్ లేని వారు కావాలనుకుంటే మన ఛానల్ స్పెషల్ కూపన్ కోడ్ లైఫర్ 50 ఉపయోగిస్తే చాలు. నెలకు కేవలం 49 రూపాయలతో పూర్తి కుకు ఎఫ్ఎం లైబ్రరీని యాక్సెస్ చేయొచ్చు. ఇది టైం సేవింగ్ అండ్ మనీ సేవింగ్ యాప్. లింక్ని డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్లో పిన్ చేశాను. సో దానితో కుకు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని మీ మనసుకి నచ్చింది వినండి. ధర్మరాజు ఖాండవ ప్రస్థలోనే ఉండిపోయాడు. ముందుగా అర్జునుడి గురించి మాట్లాడుకుంటే కులింద రాజ్యంలో ఉన్న రాజులందరినీ ఓడించాడు. దానితో పాటు ద్వారక చుట్టూరా ఉన్న అనర్త అనే రాజ్యం, కాలకూటుల రాజ్యం అంతా గెలుచుకున్న తరువాత సుమండలుణ్ణి తన సైన్యం వెనక భాగానికి అధిపతిని చేశాడు. అతనితో కలిసి శకల రాజ్యం మీద దాడి చేసి దాని పాలకుడైన ప్రతివింధ్యుడిని ఓడించాడు. శకల అనే ప్రాంతం అప్పటి 7 ఖండాల్లో ఒకటిగా వివరించబడింది. ఆ తర్వాత ప్రాగ్జ్యోతిష్య రాజ్యంపై దండయాత్ర చేశాడు. ఇది ఇప్పటి అసాం ప్రాంతంగా చెప్పబడుతుంది. ఇక్కడ భగదత్తుడనే ఒక శక్తివంతమైన రాజుతో అర్జునుడు మహాయుద్ధమే చేశాడు. ఆ ప్రాగ్జ్యోతిష్య రాజ్యం చుట్టూరా కిరాతా అనే ఇవాల్టి టిబెట్ ప్రాంతం, చీనా అనే ఇవాల్టి చైనా దేశం, సముద్రం ఒడ్డునున్న ప్రాంతం అంటే ఇప్పటి బే ఆఫ్ బెంగాల్లో ఉండే ఎందరో యోధులు అక్కడుండేవారు.
వాళ్ళంతా అర్జునుడిపై తిరుగుబాటు చేశారు. అలా నిర్విర్యామంగా 8 రోజులు పోరాడిన అర్జునుడు అలసిపోలేదు. ఇది చూసిన భగదత్తుడు అతనితో చిరునవ్వు నవ్వుతూ, ఓ వీరా, నీలాంటి గొప్పవాడికి ఈ మాత్రం పరాక్రమం ఉండటం మంచిదే. అర్జున, నేను దేవతల రాజైన ఇంద్రుడి స్నేహితుణ్ణి. అతను కూడా యుద్ధంలో నా ముందు నిలవలేడు, కాని నీ ఎదుట నేను నిలవలేకపోతున్నాను. ఈ యుద్ధంతో పని లేకుండా నీకేం కావాలో చెప్పు, నేను నీకోసం ఏం చెయ్యగలనో అది తప్పకుండా చేస్తాను. నీ కోరికేంటో నాకు వెంటనే చెప్పు అని అడిగాడు. అప్పుడు అర్జునుడు, మా అన్నయ్య ధర్మరాజు గొప్ప సమర్థుడు. రాజులందరూ అతన్ని గౌరవించి చక్రవర్తిని చెయ్యాలన్నది నా కోరిక. మీరు నా తండ్రి ఇంద్రుడి స్నేహితుడు, నా మీద చాలా ఆప్యాయత చూపిస్తున్నారు, కాబట్టి నేను మిమ్మల్ని ఆదేశించలేను. మీరే ఆనందంగా యుధిష్ఠిరుడి సామంతరాజుగా ఉండటానికి ఒప్పుకోండి అని అడిగాడు. దానికి భగదత్తుడు, ఓ కుంతికుమారా, నాకు నువ్వెంతో ధర్మరాజు కూడా అంతే. నీకోసం నువ్వు చెప్పిన పని నేను చేస్తాను అని తన అంగీకారాన్ని తెలిపి, ఇంకేమైనా చెయ్యమంటావా అని అడిగాడు. ఈ విధంగా భగదత్తుణ్ణి తన సామంతుణ్ణి చేసుకున్న తరువాత ఉత్తర దిశ ప్రాంతాల మీదకు అర్జునుడు వెళ్లాడు. చిన్న పెద్ద అన్ని పర్వత ప్రాంతాలను, అక్కడి రాజులను ఓడించాడు. ఆ ప్రాంతాలు వాళ్ల సంపదను స్వాధీనం చేసుకున్నాడు. వాళ్లందరినీ సామంత రాజులుగా మార్చుకున్న తరువాత యుధిష్ఠిరుడికి చూపే విధేయతకు ఆధారంగా వాళ్లు ఇచ్చిన ధన సంపదను వెంట పెట్టుకుని అర్జునుడు కులూత రాజ్యానికి చెందిన బృహంతుడి మీద దాడి చేశాడు. యుద్ధ డంకాలు, రథచక్రాలు, ఏనుగుల గర్జనల శబ్దాలతో భూమి కంపించింది. బృహంతుడు యవ్వనంలో ఉన్నవాడు. తన చతురంగ బలగాలను తీసుకుని అర్జునుడితో యుద్ధం చేయడానికి నగరం నుండి బయటకు వచ్చాడు. ఇక వాళ్ల మధ్య భీకరమైన యుద్ధం మొదలైంది. బృహంతుడు యుద్ధమైతే చేశాడు, కాని అర్జునుడి ముందు నిలబడలేకపోయాడు. ఇక ఓటమిని ఒప్పుకొని తన సంపదనంతా అర్జునుడికిచ్చేశాడు. ఆ తర్వాత అదే బృహంతుడితో కలిసి కులూత రాజ్యానికి చెందిన సేనబిందుణ్ణి ఓడించాడు. మోదపుర, వామదేవ, సుధామాన, సుసంకుల వీళ్లతో పాటు ఉత్తరాన ఉన్న కులూత రాజులను కూడా లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత మరో 5 దేశాలను కూడా ధర్మరాజు ఆధీనంలోకి తీసుకొచ్చాడు. ఇలా తన సైన్యాన్ని పెంచుకుంటూ వెళ్లాడు. ఇక సేనబిందుడి రాజధాని దివప్రస్థ దగ్గర అర్జునుడు తన చతురంగ బలగాలతో ముందుగా గుడారాలు ఏర్పాటు చేసుకున్నాడు. విశ్వకశ్వ పౌరవుడు అనే రాజుని చుట్టుముట్టి అతన్ని ఓడించి తన ధ్వజాన్ని పాతాడు. ఆ తర్వాత ఉత్సవ సంకేత అనే పర్వతాల్లో నివసించే 7 తెగలను ఓడించాడు. 10 సైన్య బలగాలను ఉపయోగించి కాశ్మీర్, లోహిత ప్రాంతాల్లో పరాక్రమవంతులైన క్షత్రియులతో పోరాడి విజయం సాధించాడు. ఒకవైపు తన మీదకు వచ్చిన త్రిగర్తల, ద్వారా, కోకనాడ తదితర క్షత్రియుల పనిపట్టాడు. మరోవైపు ఎంతో మనోహరమైన అభిసారి నగరాన్ని స్వాధీనం చేసుకుని ఉరాసా అనే రాజ్యానికి చెందిన రోచమనుణ్ణి ఓడించి యుద్ధంలో గెలుపొందాడు. చిత్రాయుధాసురుడి రక్షణలో ఉన్న సింహపురి నగరంతో పాటు సుహ్మ, చోళ, బహ్లిక సామ్రాజ్యాలను స్వాధీనం చేసుకున్నాడు. దరద, కాంబోజ రాజ్యాలు దృఢంగా ఉండటంతో తెలివైన వ్యూహాల ద్వారా సైన్యాన్ని ముందుకు నడిపించి గెలిచాడు. ఈశాన్యం వైపు నుండే బందిపోట్లను, అడవుల్లో నివసించే వారిని కూడా ఓడించాడు. లోహుల పైస్థాయి కాంబోజులు, ఉత్తరాది ఋషికులను ఓటమి పాలు చేశాడు. ఋషికులతో అర్జునుడు అతి భయంకరమైన యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ యుద్ధాన్ని తారకామయ అనే పేరుతో పిలుస్తారు. ఋషికులను ఓడించిన తరువాత వివిధ రంగుల్లో ఉన్న గుర్రాలను సొంతం చేసుకున్నాడు. హిమాలయ, నిష్కుట పర్వతాల్లో విజయం సాధించిన తరువాత తెల్లని కొండల దగ్గర తన గుడారాలు మళ్లీ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రాంతం దాటితే కింపురుషులుండే చోటకు చేరుకున్నాడు. వాళ్ల నాయకుడు ద్రుమపుత్రుడు. వాళ్లను కూడా అర్జునుడు ఓడించాడు. గుహ్యకుల ఆధీనంలో ఉన్న హాతకా ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఆ తరువాత అతని కళ్ళు లకమానస అనే ప్రాంతంపై పడ్డాయి. అక్కడికి వెళ్లిన తరువాత ఎందరో ఋషులు ఆ పుణ్య ప్రదేశంలో ఉండటం చూశాడు. హాతకా చుట్టూరా గంధర్వులు పాలించే ప్రాంతాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక్కడ ఎన్నో గుర్రాలను వాళ్ల సామంతానికి చిహ్నంగా తీసుకున్నాడు. ఉత్తరాన ఉన్న హరివర్ష దేశాన్ని కూడా గెలవాలనుకున్నాడు. అర్జునుడి సైన్యంతో రావడం చూసి భారీ ఆకారంలో ఉన్న మహాపరాక్రమవంతుడైన ద్వారపాలకులు ఎదురయ్యారు. వాళ్లు చిరునవ్వుతో, ఓ పార్థ, నువ్వు ఎలా ప్రయత్నించినా ఈ రాజ్యాన్ని గెలవలేవు. ఇప్పటికే చాలా చేశావు. క్షేమంగా ఉండాలంటే వెంటనే ఇక్కడి నుండి తిరిగి వెళ్లిపో. ఈ నగరంలోకి అడుగుపెట్టిన మానవులు ఎవ్వరైనా సరే చనిపోక తప్పదు. ఓ పరాక్రమ అర్జున, నువ్వు ఇప్పటికే చాలా రాజ్యాలు గెలుచుకున్నావు. నీ సామర్థ్యానికి మేము ప్రసన్నులమయ్యాం. ఇది ఉత్తర కురుల దేశం. ఇక్కడ నువ్వు గెలుచుకోవడానికి ఏమీ లేదు. ఈ ప్రాంతంలో ఉన్నవేవీ కూడా సాధారణ మనుషులు చూడలేరు. ఇది కాకుండా ఇంకేదైనా కావాలంటే చెప్పు, మేము సహాయం చేస్తాం అని అన్నారు.
దానికి అర్జునుడు మా అన్నయ్య యుధిష్ఠిరుడు అన్ని రాజ్యాలకు చక్రవర్తి అవ్వాలన్నది నా కోరిక. ఈ ప్రదేశం మానవులకు నిషేధమైతే నేను లోపలికి రాను, కాని ఆయన కోసం గౌరవపూర్వకంగా ఇక్కడి నుండి ఏదైనా తీసుకువెళ్ళడానికి ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు వాళ్ళు దివ్యమైన ఆభరణాలు, నగలు, ధరించే తోలు ఇవన్నీ ఇచ్చారు. ఈ విధంగా అర్జునుడు ఉత్తర దిశగా వెళ్లి విజయాలు సాధించి ధర్మరాజు కోసం ఎంతో సంపదను పోగు చేసి తన చతురంగ బలగాలతో తిరిగి కాండవ ప్రస్థకు వెళ్లిపోయాడు. ఇక భీముడు తన దండయాత్రను తూర్పు దిశగా మొదలుపెట్టాడు. గొప్ప సామర్థ్యాలు కలిగిన సైన్య బలగం, ఎటువంటి శత్రువులనైనా ఎదుర్కొనే సైన్యంతో మొదట పాంచాల రాజ్యాన్ని చేరుకున్నాడు. ఆ ప్రాంతాన్ని ఎలాగైనా రాజీ పద్ధతి ద్వారా గెలవాలనుకున్నాడు. ఆ తరువాత తన పరాక్రమంతో గండకి, విదేహ ప్రాంతాలను ఓడించాడు. గండకి అంటే గంగలో ఒక ఉపనది. ఇక విదేహ రాజ్యం మగధ సామ్రాజ్యానికి ఈశాన్యం వైపునున్న ప్రాంతం. ఈ ప్రాంతంలో కొన్ని ప్రదేశాలు ఇప్పుడు నేపాల్ దేశంలో కలిసి ఉన్నాయి. కొంత సమయం తర్వాత దశార్ణ దేశానికి వెళ్లాడు. అక్కడ సుధర్మ అనే రాజు వెంట్రుకలు నిక్కపొడుచుకునే విధమైన సాహసం చేశాడు. ఎటువంటి ఆయుధాలు చేపట్టకుండా భీముడితో ద్వంద్వ యుద్ధానికి దిగాడు. సుధర్మ పరాక్రమం చూసిన భీముడు అతన్ని తన సైన్యానికి ముఖ్య సేనాధిపతిగా నియమించుకున్నాడు. ఆ తరువాత భూమి కంపించే సైన్య బలగంతో భీముడు తూర్పు వైపుగా తన ప్రయాణం కొనసాగించాడు. అశ్వమేధ అనే రాజ్యానికి రాజైన రోచమనుణ్ణి, అతని తమ్ముణ్ణి యుద్ధంలో ఓడించాడు. అలా తూర్పు వైపుగా ఉన్న రాజ్యాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నాడు. తరువాత దక్షిణ దిశలో ఉన్న పులింద రాజ్యానికి వెళ్లి సుకుమార సుమిత్రుల మీద గెలిచాడు. ధర్మరాజు ఆజ్ఞాపించడంతో భీముడు శిశుపాలుడి రాజ్యం వైపు వెళ్లాడు. భీముడు వస్తున్నాడని తెలుసుకున్న చేదిరాజు శిశుపాలుడు నగరం నుండి బయటకు వచ్చి భీముణ్ణి ఆహ్వానించాడు. కురు, చేదివీరులు కలుసుకున్న తరువాత ఒకరి వంశాల గురించి ఒకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. శిశుపాలుడు తన రాజ్యాన్ని ఇచ్చి, ఓ భీమా, అసలు నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు భీముడు తన అన్న ధర్మరాజుని చక్రవర్తిని చేయడం కోసం ఈ దండయాత్ర చేస్తున్నానని చెప్పాడు. ఆ తరువాత చేదిరాజు అతిథిగా భీముడు 30 రాత్రులు గడిపాడు. 31వ రోజు తన సైన్యంతో కలిసి కోసల రాజ్యానికి వెళ్లి కుమార శ్రేణిమాన, బృహద్బల అనే ఇద్దరి మీద విజయం సాధించాడు. అయోధ్యలో ఎక్కువ కష్టపడకుండా ధర్మపరుడు శక్తివంతుడైన దీర్ఘప్రజ్ఞుణ్ణి ఓడించాడు. గోపాలకచ్చ, ఉత్తరాది సోతమ అనే ప్రదేశాలను స్వాధీనం చేసుకుని మల్లరాజును ఓడించాడు. హిమాలయ వాగుల నుండి జరద్గవ రాజ్యానికి వెళ్లి అతి తక్కువ సమయంలోనే మొత్తం దేశాన్ని తన ఆధీనంలోకి తెచ్చేసుకున్నాడు. ఈ విధంగా చాలా దేశాలను గెలుచుకుని ఉన్నత అనే రాజ్యాన్ని, కుక్షిమంత పర్వతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆ తరువాత యుద్ధంలో వెనుతిరగని కాశీరాజు సుబంధును, సుప్రస్వరాజు కత్రును, మత్స్య, మలయ, అజేయులైన గయ, పశుభూమిని ఓడించాడు. మార్ధవిక, మహిదర, ఉత్తరం వైపు కొండలు, వత్స, భర్గ, నిషాద, మణిమాన మొదలైన రాజ్యాలను జయించాడు. సునాయాసంగా దక్షిణాది మల్లులు, భోగవంతులను ఓడించాడు. శర్మకులు, వర్మకసులు, విదేహరాజు జనకుణ్ణి యుద్ధాలతో పని లేకుండా రాజీ మార్గంలో గెలిచాడు. విదేహరాజ్యంలో కొంత సమయం గడిపిన తరువాత ఇంద్రపర్వతం చుట్టూరా ఉన్న కిరాత ప్రాంతంలోని 7 రాజులను ఓటమిపాలు చేశాడు. ఆ తరువాత సుహ్ములు, తూర్పు సుహ్ములను గెలుపొంది మగధ రాజ్యం వైపు వెళ్లాడు. దండ, దండధర మొదలైన రాజులను ఓడించిన తరువాత గిరివజ్ర మీద దాడి చేశాడు. వాళ్లను కూడా తన సైన్యంలో కలుపుకుని జరాసంధుడి కొడుకుని కూడా ఆధీనంలోకి తీసుకున్న తరువాత అందరితో కలిసి అంగరాజు కర్ణుడి మీదకు వెళ్లాడు. భారీ సైన్యం పోగేసుకున్న భీముడు కర్ణుడితో పోరాటానికి దిగాడు. కొంత సమయానికి అతన్ని కూడా ఓడించి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. కొండ ప్రాంతంలో ఉండే కొందరు బలమైన రాజులపై కూడా విజయం సాధించాడు. మల్లయుద్ధం చేసి అతిశక్తివంతమైన మోదగరి సామ్రాజ్యాన్ని కూడా గెలిచాడు. శక్తిశాలి వసుదేవుడు, పౌండ్ర రాజు, కౌశికీ నదీ దగ్గరుండే బలవంతుడైన రాజు భీమసేనుడి చేతిలో ఓటమి చూశారు. ఆ తరువాత వంగరాజ్యం మీద దండెత్తాడు. వంగ అనే ప్రదేశం ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది. సముద్రసేనుడు, రాజచంద్రసేన, సుహ్మల రాజధాని తామ్రలిప్త, కచ, వంగరాజు, సుహ్మరాజు, సముద్ర తీర ప్రాంతంలో నివసించేవారు ఇలా రాజులందరినీ, వారి రాజ్యాలన్నింటినీ ఒకదాని తర్వాత మరొకటంటూ స్వాధీనం చేసుకుంటూ వెళ్లాడు. గెలిచిన దేశాల నుంచి సంపదను సేకరించిన తరువాత లోహిత్యకు చేరుకున్నాడు. భీముడు ఎక్కడికి వెళ్తే అక్కడ రాజులందరూ ఓటమిని ఒప్పుకొని సామంత రాజులుగా ఉండటానికి అంగీకరించారు. కోటి సింహాలతో సమానమైన భీముడికి చందనం, కలబంద, వస్త్రాలు, అత్యున్నతమైన రత్నాలు, ముత్యాలు, వెండి, బంగారం, వజ్రాలు, వెలకట్టలేని పగడాలు ఇవన్నీ ఇచ్చారు.
వాటన్నిటిని భీమసేనుడు తన వెంట పెట్టుకొని ఇంద్రప్రస్థకు తిరిగొచ్చి ధర్మరాజుకి సమర్పించాడు. ఇక సహదేవుడు ఇతను దక్షిణ దిశగా దండయాత్రకు బయలుదేరాడు. ముందుగా సురసేన రాజ్యం మొత్తాన్ని జయించాడు. ఆ తరువాత విరాటుడి రాజ్యం మత్స్య దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. శిశుపాలుడి సోదరుడైన దంతవక్రుణ్ణి పెద్ద యుద్ధంలో ఓడించాడు. సామంతరాజుగా ఉండమని బలవంత పెట్టడంతో దంతవక్రుడు తన సింహాసనాన్ని ఇచ్చేశాడు. ఆ తరువాత సుకుమార, సుమిత్రుడు వీళ్లతో పాటు మిగతా మత్స్యులు, పటచ్చరుల మీద విజయం సాధించాడు. ఎంతో వేగంగా నిషాద దేశాన్ని, పర్వతాల్లో శ్రేష్టమైన గోశృంగను ఆక్రమించాడు. ఆ తరువాత శ్రేణిమాన రాజుని ఓడించాడు. ఇలా కొన్ని రాజ్యాలను స్వాధీనం చేసుకున్న తరువాత కుంతిభోజ వైపు వెళ్లాడు. అతను కూడా సామంతరాజుగా ఉండటానికి ఆనందంగా ఒప్పుకున్నాడు. ఇక సహదేవుడికి చర్మన్వతి నదీ ఒడ్డున జంబక రాజు కొడుకు భోజ ఎదురయ్యాడు. పాత శత్రుత్వాల వల్ల ముందుగానే అతను వసుదేవుడి చేతుల్లో ఓడిపోయాడు. భోజతో కూడా తలపడి ఓడించి దక్షిణం వైపు దండయాత్ర కొనసాగించాడు. అందరి నుండి సంపద స్వాధీనం చేసుకున్న తరువాత వాటిని తీసుకుని నర్మదా నదీ వైపుగా వెళ్లాడు. అవంతిపురిలో విందా అణువిందులను సైన్యంతో చుట్టుముట్టి ఓడించాడు. ఆ రాజ్యం చుట్టూరా నర్మదా నది ఉంటుంది. అవంతిపురి రాజధాని ఉజ్జయిని. ఇక్కడ కూడా సంపదను తీసుకున్న తరువాత అవంతి పక్కనున్న చేది రాజధాని మాహిష్మతికి వెళ్లాడు. ప్రస్తుతానికి ఈ రాజ్యం మధ్యప్రదేశ్లో భాగం. అక్కడ నీలుడనే రాజుతో పోరాటం మొదలు పెట్టాడు. అది చాలా భయంకరమైన యుద్ధం. సైన్యాలు సైతం ధ్వంసమయ్యాయి. ప్రాణభయాన్ని పుట్టించే విధంగా జరిగింది. నీలుడికి అగ్నిదేవుడు సహాయం చేశాడు. గుర్రాలు, రథాలు, ఏనుగులు, సైనికులు, సహదేవుడి కవచకుండలాలు భగభగా మండుతూ కనిపించాయి. ఈ సంఘటనకు ఎలా స్పందించాలో పాండుపుత్రుడికి అర్థం కాలేదు. అయినా అగ్నిదేవుడు సహదేవుడికి విరుద్ధంగా నీలరాజుకి సహాయం ఎందుకు చేశాడు అనే సందేహం మీకొచ్చే ఉంటుంది. ఒకప్పుడు అగ్నిదేవుడు మాహిష్మతిలో నివసించే రాజుల్లో ఒక బ్రాహ్మణుడి మారువేషంలో నీలుడి కూతుర్ని లైంగికంగా ఇబ్బంది పెడుతూ పట్టుబడ్డాడు. అప్పుడు ప్రజలు అతన్ని నీలరాజు దగ్గరకు తీసుకువెళ్తే శాస్త్రానుసారంగా శిక్షించమని ఆదేశించాడు. అప్పుడు అగ్నిదేవుడు కోపంతో విరుచుకుపడితే నీలుడు ఆశ్చర్యపోయి తన తల వంచి నిలబడితే అగ్నిదేవుడు ఒక వరం ప్రసాదించాడు. దానికి ఆ రాజు తన సైన్యం ఎప్పుడూ ఏమాత్రం భయపడకుండా యుద్ధం చెయ్యాలని, అదే అగ్నిదేవుడు తన రాజ్యానికి రక్షణగా ఉండాలని కోరుకున్నాడు. అప్పట్నుండి ఏ రాజ్యమైనా తన మీదకు దండయాత్రకు వచ్చిందంటే అది మంటల్లో పడి చిక్కుకునేది. అదే కాక ఆ రోజు నుంచి మాహిష్మతిలో ఉన్న ఆడవాళ్లను ఎవ్వరూ కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చేవారు కాదు. ఎందుకంటే అగ్నిదేవుడి వరం కారణంగా కేవలం ఒక్క భర్తతో కాకుండా వాళ్లకు నచ్చినట్టుగా స్వేచ్ఛగా జీవించే హక్కు లభించింది. ఇక రాజులందరూ భయపడి మాహిష్మతి రాజ్యానికి దూరంగా ఉండేవారు. ఇక సహదేవుడితో జరుగుతున్న యుద్ధం విషయానికి వస్తే అగ్ని చుట్టుముట్టి భయంతో ఉన్న సైనికులను సహదేవుడు చూశాడు. వాళ్లు పర్వతంలా గజగజ వణికిపోయారు. సహదేవుడు నీళ్లను తాకి తనను తాను స్వచ్ఛంగా చేసుకుని అగ్నిదేవుడితో, ఓ పావక, నేను మిమ్మల్ని గౌరవించి మీ మంచి కోసమే ఇలా చేస్తున్నాను. మీరు పవిత్రులు, అందరినీ పవిత్రంగా మారుస్తారు. మీరు లేకుండా యజ్ఞాలు జరగవు. మీ నుండే వేదాలు వచ్చాయి. కాబట్టి నేను చేస్తున్న పనికి అర్థం మీకు తెలుసు. దయచేసి అడ్డు రాకండి అని అన్నాడు. అలా మాట్లాడడం పూర్తయిన తరువాత సహదేవుడు నేల మీద కుశదర్భలను పరిచాడు. వణికిపోతున్న తన సైనికుల పక్కన అగ్నిదేవుడి ముందు కూర్చుండిపోయాడు. అప్పుడు అగ్నిదేవుడు అతన్ని దాటుకుని సహదేవుడితో, అశ్విని కుమారా, పైకిలే, నిన్ను పరీక్షించడానికే ఇలా చేశాను. నీ గురించి, ధర్మరాజు గురించి నాకు బాగా తెలుసు. నీలుడి వారసులు ఉన్నంతకాలం ఈ రాజ్యానికి నేను రక్షకుడిగా కట్టుబడాల్సుంటుంది. నీ మనసులోని కోరిక నేను నెరవేరుస్తాను అని ఆప్యాయంగా మాట్లాడాడు. సహదేవుడు ఆనందంగా లేచి నిలబడి చేతులు జోడించి నమస్కరించాడు. అగ్నిదేవుడు శాంతించిన తరువాత నీలుడు వెళ్లి సహదేవుడికి స్వాగతం పలికాడు. పాండుకుమారుడు కూడా అతని ఆతిథ్యాన్ని స్వీకరించి సామంతరాజుగా చేసుకున్నాడు. తరువాత దక్షిణం వైపు తన దండయాత్రను కొనసాగించాడు. ఎంతో బలవంతుడైన పోతన రాజును ఓడించాడు. పూర్తి సామర్థ్యంతో కౌశికుడి శిష్యుడు సురాష్ట్రరాజు ఆహృతి మీద విజయం సాధించాడు. సురాష్ట్ర అంటే ఇప్పటి గుజరాత్ లో ఒక ప్రదేశం. ఈ ప్రాంతంలో ఉండగానే భోజకట రాజ్యానికి రాజైన రుక్మిణ్ భీష్మకుడికి సహదేవుడు రాయబారం పంపించాడు. ఆ రాజు ధర్మాత్ముడవ్వడంతో పాటు ఇంద్రుడి స్నేహితుడు. ఇతని
కూతురు రుక్మిణి కృష్ణుణ్ణి వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని పరిగణిస్తూ భీష్మకుడితో పాటు అతని కొడుకులు కూడా ధర్మరాజుకి సామంతరాజులుగా ఉండటానికి ఆనందంగా ఒప్పుకున్నారు. సాధించిన సంపద తీసుకున్న తరువాత సూర్పరాక అనే ప్రాంతానికి వెళ్లి అక్కడి నుంచి ఉపకృత అనే ప్రదేశాన్ని చేరుకున్నాడు. ఈ ప్రాంతాల్లో కూడా విజయం సాధించిన తరువాత నర్మదా గోదావరి నదుల మధ్య ఉన్న దండక అనే ప్రాంతంలో విజయవంతుడయ్యాడు. మ్లేచ్చులు అంటే వేరే దేశానికి సంబంధించిన వాళ్లను ఉద్దేశించే పేరు. ముఖ్యంగా గ్రీక్స్ లేదా బార్బేరియన్స్ ని ఈ పదంతో పిలుస్తారు. సో ఆ మ్లేచ్చుల గర్భాల నుండి పుట్టిన రాజులను, సముద్ర ద్వీపాల్లో ఉండే వారిని, నరభక్షకులైన నిషాదులను, కర్ణ ప్రావరుణులు, కాలముఖులను, మానవులు రాక్షసులు కలిస్తే పుట్టే నర రాక్షసులను, సమస్త కొల్ల పర్వతాలు, మురాచీ పట్టణం, తామ్రద్వీపం, రామక పర్వతం, తిమింగళ రాజు, ఇలా వీళ్ళందరినీ ఓటమి పాలు చేశాడు. అడవుల్లో సంచరించే వాళ్లకు సంజయంతి నగరాలకు, పిచ్చండ కరహాటక రాజ్యాలకు లొంగిపొమ్మని సందేశాలు పంపించాడు. పాండ్య, ద్రవిడ, చోళ, కేరళ, ఆంధ్ర, తాళవన, కళింగ, ఉష్టకర్ణిక, అంటకి అనబడే గ్రీస్ నగరం, రోమా అంటే రోమ్, యవన అంటే గ్రీక్స్, వీళ్లకు కూడా అదే విధంగా రాయబారాలు పంపించాడు. పౌలస్త్యుడైన విభీషణుడికి రాయబారాన్ని పంపించాడు. సహదేవుడు యుద్ధం కాకుండా సంధి కోరడంతో విభీషణుడు ఆనందంగా సామంతరాజుగా ఉండటానికి ఒప్పుకుని ఎన్నో సంపదలను పంపించాడు. వాటిల్లో మొదటిగా చందనం, కలబంద, దివ్య ఆభరణాలు, ఖరీదైన వస్త్రాలు, వెలకట్టలేని నగలున్నాయి. ఈ విభీషణుడు త్రేతాయుగానికి చెందిన రావణుడి తమ్ముడు. విభీషణుడికి చిరంజీవిగా ఉండే వరం ఉండటంతో అతను ఆ కాలంలో కూడా బతికే ఉన్నాడు. తరువాత సహదేవుడు మళ్లీ వెనక్కి వెళ్లిపోయాడు. కొన్ని రాజ్యాలను రాజీ మార్గంలో, మరికొన్ని రాజ్యాలను యుద్ధం చేసి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. తాను స్వాధీనం చేసుకున్న సంపదనంతా ధర్మరాజుకి ఇచ్చేసి తన కర్తవ్యం నెరవేరడంతో ఆనందంగా అక్కడే ఉండిపోయాడు. ఆఖరిగా నకులుడు. ఇతను సాధించిన రాజ్యాల విషయానికి వస్తే పడమర దిక్కుకు బయలుదేరాడు. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒకప్పుడు కృష్ణుడు ఓడించిన రాజ్యాలతో నకులుడు తన దండయాత్రను మొదలుపెట్టాడు. యోధుల సింహగర్జనలతో, రథచక్రాల వేగంతో భూమి అదిరింది. అన్నిటికంటే ముందు నకులుడు రోహితక అనే రాజ్యానికి వెళ్లాడు. అందమైన పర్వతాలు నిండి ఉన్న ఆ దేశమంటే కార్తికేయుడికి చాలా ఇష్టం. పశువులు, అశ్వాలు, సిరి సంపదలు, పాడి పంటలతో సమృద్ధిగా ఉన్న రాజ్యం. మత్తమయూరక అనే యోధులతో భీకరమైన యుద్ధం జరిగింది. వాళ్లను ఓడించిన తరువాత పుష్కలంగా ధాన్యాలున్న ఎడారి ప్రాంతమైన సరిషిక రాజ్యాన్ని ఓడించాడు. మహేశ్చ, సిభి, త్రిగర్తల, అంబష్ట, మాలవ, ఐదు కార్పాట జాతులు, మధ్యమికయ అనబడే బ్రాహ్మణులు, వాటదాన, ఇలా వీళ్ళందరినీ ఓడించాడు. మళ్లీ తన సైన్యంతో వెళ్లి పుష్కర వనాల్లో ఉండే ఉత్సవ సంకేత వంశస్థులను ఓడించాడు. సింధ నది ఒడ్డున ఉండే అపార శక్తివంతులైన గ్రామనేయులను, శూద్రులను, సరస్వతీ నదీ దగ్గర ఉండే గోవుల కాపరి వంశస్థులైన అభీరులను, చేపలు పట్టే వారిని, కొండ ప్రాంతాల్లో నివసించే వారిని, ఐదు నదుల మీద ఉన్న ప్రదేశం పడమర పర్వతాలను, ఉత్తరాది జ్యోతిష్య రాజ్యం, వృందటక, ద్వారపాల అనే నగరాలను జయించాడు. హరహునులు, పడమర దిక్కునుండే రాజులందరినీ యుధిష్ఠిరుడి సామంతరాజులుగా మార్చేశాడు. ఆ తరువాత వసుదేవుడికి కూడా సందేశాన్ని పంపించాడు. అతనితో పాటు అతని కింద ఉన్న 10 రాజ్యాల రాజులు కూడా నకులుడి నియమాలకు అంగీకరించారు. ఆ తరువాత మాద్రదేశంలో ఉన్న సాకల నగరానికి వెళ్లాడు. రాజీ మార్గంలో తన మీనమామ శల్యుడి రాజ్యాన్ని మిత్రరాజ్యంగా కలుపుకున్నాడు. శల్యుడు నకులుడి తల్లి మాద్రికి సోదరుడు. తన మీనల్లుణ్ణి చక్కగా గౌరవించి అతిథి సత్కారాలు చేశాడు. ఇక నకులుడు అక్కడి నుండి భారీ మొత్తంలో సంపదను తీసుకుని బయలుదేరాడు. ఆ తరువాత సముద్రాల పక్కన ఉండే అతి భయంకరమైన మ్లేచ్చులను ఓటమి పాలు చేశాడు. అలా పడమర దిక్కునున్న రాజులందరినీ ఓడించి వాళ్లను ధర్మరాజు కింద సామంతరాజులుగా మార్చి తిరిగి వెళ్లిపోయాడు. నకులుడు రాజుల దగ్గర నుండి 10,000 ఒంటెలు, అతి కష్టం మీద మోసుకు వెళ్లగలిగే సంపదను సామంతానికి అంగీకారంగా తీసుకువెళ్లాడు. ఇక ఇంద్రప్రస్థకు వెళ్లిన తరువాత ఆ సంపద మొత్తాన్ని యుధిష్ఠిరుడికి ఇచ్చేశాడు. నకులుడు స్వాధీనం చేసుకున్న ప్రాంతాలన్నీ ఒకప్పుడు ద్వారకా నగరాన్ని స్థాపించడానికి శ్రీకృష్ణుడు ఓడించిన వరుణదేవుడి రక్షణలో ఉన్న పడమర ప్రాంతాలు. సో ఇలా యుధిష్ఠిరుడి సోదరులు దిగ్విజయవంతులయ్యారు. ఇక్కడితో దిగ్విజయ పర్వం కథ పూర్తయిపోయింది. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియోని ఓపికతో చివరి వరకు చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇలాంటి మరింత ఎక్స్ప్లోరబుల్ కాంటెంట్ ని మేము ప్రెజెంట్ చేయాలనుకుంటే ఒక లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. అప్లోడ్ అయ్యే ప్రతి వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీ లైఫ్ ఓరామా తిరిగి కలుస్తూనే ఉందాము.